నమస్కారం సోనా గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా హేమసుందర్ గారు? సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 25 ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ అంటే 27 ఇయర్స్ ఇండస్ట్రీ అండి. 27 ఇయర్స్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే కాదు. 27 ఇయర్స్ మధురకు యూనివర్సిటీ నుంచి వచ్చాను నేను ఇండస్ట్రీకి. అక్కడ ట్రైనింగ్ అయ్యి స్టూడెంట్గా ఒక సంవత్సరం డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక సంవత్సరం ఆర్టిస్ట్గా ట్రైనింగ్ అయ్యి ఇండస్ట్రీ బయటకు వచ్చాను అనమాట. మరి ఇది 25 ఏళ్ళలో మీ సినిమాలు చూసుకుంటే సూపర్ డూపర్ హిట్ అనే రేంజ్ కాకుండా ఓ మాదిరి రేంజ్లో ఉండిపోయింది, అది ఎక్కడ జరిగింది? అంటే నాకు ఫస్ట్ వెరీ బిగ్ నుంచి మన కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే. ఎందుకంటే ఆయనతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకునే ఉన్నప్పుడు ఫస్ట్ అటెంప్టే నాకు ఒక డెబ్యూ డైరెక్టర్గా కృష్ణ గారితో సినిమా పట్టడం చాలా ఆనందంగా ఉంది. అది ఏంటంటే ఒకటి చెప్పాలంటే సార్, నాకు కృష్ణ గారు నాకు విధంగా సినిమా పరిశ్రమలో నాకు జీవితాన్ని ఇచ్చారండి. నా పేరెంట్స్, మా అమ్మ నాన్నలు నాకు జన్మనిస్తే సినిమా పరిశ్రమ నాకు జీవితాన్ని ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారండి. అంటే ఏ నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చారు ఆయన? ఆయన నేను చెప్పిన కథలు చాలా బాగుందండి, ఆయనకి నచ్చింది. ఆయనకి ఒక మాఫియా సబ్జెక్ట్ చెప్పాను. అంటే కృష్ణ గారు అంటే పెద్ద మాసీ హీరో, అంటే ఆయన దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన కథని, అంటే ఆ కథలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే సెట్ అవుతారు, ఆయనే చేయాలి అనే దాని మీద ఒక కథ తయారు చేసుకొని అది ఆయన చేసే కథ కాబట్టి ఆయన కనెక్ట్ అయ్యింది. అందుకని ఆయన నాకు డేట్స్ ఇచ్చారు, నేను ఆ సినిమా చేశాను. ఆ రోజుల్లో ఆ సినిమా మరి 99లో చేస్తే 2000 మిలియన్ ఇయర్లో రిలీజ్ అయ్యి అన్ని జిల్లాల్లో కూడాను 75 డేస్ వరకు బాగా ఆడిందండి సినిమా. మంచి పేరు వచ్చింది నాకు ఆ సినిమా. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిన సినిమా ఇండస్ట్రీ. అదే సూపర్ స్టార్ అండి నటరత్నం. మరి ఇప్పుడు నటరత్నాల పేరుతో ఒక సినిమా కూడా చేస్తున్నారు మీరు. అదే చెప్పాలంటే మహానటుల్ని లేకపోతే వాళ్ళని నటరత్న ఇలా అంటూ ఉంటారు, మరి మీ నటరత్నాలు ఏంటి మళ్ళీ? అంటే సినిమా పరిశ్రమలో నటించే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే సినిమా పరిశ్రమకు వచ్చే వాళ్ళంతా, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ కావచ్చు లేదా ఆర్టిస్టులు కావచ్చు ఎవరైనా సరేనండి, వీళ్ళంతా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు నటరత్నాలు అవుతారండి నా దృష్టిలో. ఇప్పుడు మహానటులు వేరండి, నటరత్నాలు వేరు, మహానటులు వేరు. మహానటులు అంటే మన ఎన్టీ రామారావు గారు, అక్కినాయస్ గారు, ఎస్వి రంగారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇలా మహానటులు ఉన్నారండి. మన సావిత్రి గారు, అట్లా మన అమ్మ జమున గారు, వీళ్ళ మహానటులు ఉన్నారు. కానీ నేను మహానటులు అని పెట్టలేదు సార్, నటరత్నాలు అన్న. నటించే వాళ్ళు అంతా రత్నాల కిందకే వస్తారు అన్నమాట మనకి. అందుకని సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా నటరత్నాలు సినిమా ఇండస్ట్రీ వరకు. అందుకని నేను నటరత్నాలు అనే టైటిల్తో నేను కథ తయారు చేసుకుని సినిమా చేశానండి.